మార్నింగ్ చిల్డ్రన్, ఈరోజు మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ యొక్క ఫేజెస్ అంటే ముఖాలు ఎలా ట్రేస్ అవుట్ చేయాలి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్కి ఎన్ని ఫేజెస్ ఉన్నాయో మనం ట్రేస్ అవుట్ చేయడం ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఈ బాక్స్ని ట్రేస్ అవుట్ చేస్తాను, అంటే అంచుల వెంబడి గీస్తాను. మీరు జాగ్రత్తగా చూసి చెప్పండి. ట్రేస్ అవుట్ చేశాను, ఇప్పుడు ఈ బాక్స్ తీస్తాను. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఫేజ్ అంటాం. ఇది ఒక ఫేజ్. తెలుగులో ముఖము అంటారు. ఇది గీసాం కదా, ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇటు గీద్దాం. చూసారు కదా, ఇంకో ఫేజ్ వచ్చింది, ఇంకొక ఫేజ్, ఇంకో ముఖం. ఇప్పుడు నేను ఇలా తీసుకుంటాను ఈ ఫేజ్. చూసారు కదా, ఇది ఒక ఫేజ్. ఇలా ఇటువైపు గీసాను కదా, ట్రేస్ అవుట్ చేస్తాను కదా, ఇప్పుడు ఇటువైపు చేస్తాను. బాక్స్ కుదరకుండా జాగ్రత్త పట్టుకొని అంచు వెంబడి గీయాలి. గీయడం అంచు వెంబడి గీయడం అంటే ట్రేస్ అంటారు, ట్రేస్ అవుట్. చూసారా, ఇది ఒక ఫేస్. రేపింది రేపింది ఇప్పుడు ఇలా గీద్దాం, దీన్ని ట్రేస్ అవుట్ చేద్దాం. బాక్స్ సంబంధించిన అన్ని ఫేజెస్ ఇప్పుడు ఈ బాక్స్కి ఎన్ని ఫేజెస్ ఉన్నాయో కౌంట్ చేయండి. చెప్పండి, కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6. బాక్స్కి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 6. చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఫేజెస్. 6 ముఖాలు ఫేస్ అంటే ముఖం. ఇన్నోన్నే కష్టం. 6 ముఖాలు చాప్టీస్ బాక్స్ తీసుకుంటాం.
Chalk piece box also have 6 faces. ఇక్కడ ట్రేస్ అవుట్ చేసిన ఫేజెస్ చూసారు కదా, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఒకేలాగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? ఇది ఇది రెండు ఒకేలాగా ఉన్నాయా? ఆల్ ఆర్ లుక్ ఎలైక్ సే ఎస్ ఆర్ నో నో దెర్ ఆర్ డిఫరెన్స్ ఇక్కడ తేడా ఉంది. ఈ ఫేసు తేడా ఉంది, ఈ ఫేసు తేడా ఉంది, అవునా? ఈ ఆ ఈ అన్ని ఫేజెస్ ఒకే రకంగా లేవని మనకు అర్థమవుతుంది. మరి ఈ ఫేసు ఒకే షేప్లో ఉన్నాయి, ఒకే షేప్లో ఉన్నాయి, కాకపోతే సైజు మాత్రం తేడా ఉంది. దేర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ సైజ్, బట్ ఆల్ షేప్స్ ఆర్ ఈక్వల్, షేప్స్ ఆర్ ఈక్వల్, కానీ ఫేజెస్ మాత్రం వేరుగా ఉంది. ఇది చిన్నది, ఇది పెద్దది, అవునా? మరి ఈ ఈ షేప్ని ఏమంటారంటే రెక్టాంగిల్ అంటారు. రెక్టాంగిల్ షేప్, ఇది కూడా రెక్టాంగిల్ షేప్, RECT, రెక్ట్ ANGLE, యాంగిల్, రెక్టాంగిల్. ఈ షేప్ని రెక్టాంగిల్ అంటారు, కానీ ఈ షేప్లో ఉన్నటువంటి సైజులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి, కాబట్టి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఈ ఆబ్జెక్ట్ తీసుకొని మనం దీనిలోనే ట్రేస్ అవుట్ చేద్దాం. ఓకేనా? షేప్ వచ్చింది ఇలా. సరే, ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? దీన్ని ఏమంటారు? క్యూబ్ అంట. క్యూబ్, ఈ క్యూబ్కి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఎన్ని ఫేసెస్ అంటే ఎన్ని ముఖాలు ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6. క్యూబ్ హ్యాస్ 6 ఫేసెస్. క్యూబ్కి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 6 ముఖాలు ఉన్నాయని తెలుసుకున్నాం. మరి ఈ క్యూబ్ యొక్క ఫేసెస్ అన్నీ ఎలా ఉన్నాయి? ఈ షేప్స్ ఎలా ఉన్నాయి? ఒకేలాగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? ఒకేలాగా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. మరి ఈ ఈ ఫేస్ యొక్క షేప్ని, ఈ ముఖం యొక్క ఆకారాన్ని మనం ఏమని అంటాం? స్క్వేర్ అంటాం. ఏమని పిలుస్తాం? స్క్వేర్. SQUARE, స్క్వేర్. ఈ షేప్ని స్క్వేర్ అంటాం. స్క్వేర్కి ఎన్ని? 1, 2, 3, 4. 4 సైడ్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడేమో 4 సైడ్స్ ఈక్వల్గా లేవు. ఈ సైడు సేమ్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎదురెదురు భుజాలు సమానం. దీనికి ఎదురుగా ఉన్నాయి ఇది, ఈ భుజము సమానం. అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, కాబట్టి ఈ షేప్ను మనం స్క్వేర్ అంటాము. దీనేమో మనము రెక్టాంగిల్ అని పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ తీసుకొని ట్రేస్ అవుట్ చేస్తాను, అది గమనించండి.
చూసారా ట్రేస్ అవుట్ చేశాను అన్నా ఒక ఫేస్ ఒక ముఖం వచ్చింది చూడండి ఎన్ని వచ్చాయి ఫేసెస్ ఎన్ని ఉన్నాయి 1 2 ఫేసెస్ రెండు ముఖాలు ఇది ఈ ఆబ్జెక్ట్ పేరు అంటే సిలిండర్ సిలిండర్ కి అంటే డ్రమ్ షేప్ లో ఉంది కదా డ్రమ్ షేప్ లో ఉంది కదా కాబట్టి దీనికి ఎన్ని ఉన్నాయి ఫేసెస్ రెండు ఉన్నాయి 2 ఫేసెస్ మరి ఈ ఫేస్ గీసినప్పుడు ఇట్లా ఎలా వచ్చింది గుండ్రంగా వచ్చింది అవునా గుండ్రంగా వచ్చిన ఈ షేప్ ను మనం ఏమంటాం సర్కిల్ అంటాం ఏమంటాము సర్కిల్ సిఐ ఆర్ సిఎల్ఈ సర్కిల్ ఈ షేప్ మన సర్కిల్ అంటాం ఈ షేప్ ని స్క్వేర్ అంటాం ఈ షేప్ ని మనం ఏమంటాం రెక్టాంగిల్ రెక్టాంగిల్ అని పిలుస్తాం